హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. చాలా రోజుల తర్వాత నేనైతే వర్షం పడుతుంది వేడివేడిగా నేను చేసుకుని తిందామని చెప్పేసి టమాటా వేసి ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళు ఎవరు లేరండి, బయటకు వెళ్ళారు. ఇక నాకైతే వెంటనే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను. అది నేను ఆల్రెడీ ప్యాన్లో వేసాను. స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ఇవన్నీ పెట్టేసి ఆయిల్ యాడ్ చేశానండి. అల్లమెల్లి పేస్ట్ నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఈ అల్లమెల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది కదా అని చెప్పేసి ముందే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఆ సాల్ట్ వీడి అల్లమెల్లి పేస్ట్ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి పోయేదాకా. ఎలాగో ఇంకా వీడియో కూడా ఏం లేదు కదా అని చెప్పేసి వెంటనే చేసుకున్నానండి ప్రాసెస్ అంతా. ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఇవ్వడానికి చాలామంది నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళందరినీ ఇంట్లో పెట్టేసి నేను తలుపు ఇక్కడ పెట్టేసి వచ్చేసాను. ఇంకా నేను టమాటాలు కూడా నేను ముందుగా కట్ చేసుకుని మిక్సీ పెట్టుకున్నాను. ఇదంతా ఫ్రై అయిపోయాక దాంట్లోకి యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ టమాటా రైస్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మా అమ్మ కర్రీ ఉంటుంది, ఆ కర్రీ ఏం తింటాను, వర్షం పడుతుంది కదా వేడివేడిగా తినాలనిపిస్తుంది అని చెప్పేసి చేశాను. ఇంకొకటి వీడియో కోసం చేశాను. ఇంకొకటి జస్ట్ నార్మల్గా చేశాను, ఎవరు లేరు కదా అని చెప్పేసి. ఇంక ఇదైతే బాగా ఫ్రై చేసేసుకోవాలండి. బాగా ఫ్రై అయిన దాంట్లో మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేనైతే దీంట్లోకి వెజిటేబుల్ మసాలా ఉండేది కదా అది యాడ్ చేసుకున్నాను. అది యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నానండి. బాగా ఫ్రై అయినా చేసుకున్నాను. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను, ఎక్కువ ఏం అవ్వలేదు. ఇదంతా నేను ఒకసారి చిన్న యూట్యూబ్ క్లిప్లో చూసి చేయడం అవుతుంది. బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ముందుగా రైస్ ఉంది, అది వేడన్నం ఏం కాదు, జస్ట్ నార్మల్ అన్నమే, అంటే మార్నింగ్ ఉన్న అన్నము, అది యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేటట్టు. నేను వీటికి తీసుకున్న క్వాంటిటీ అయితే ఒక ఆనియన్, రెండు స్మాల్ సైజ్ టమాటాస్ తీసుకున్నానండి. ఇదికైతే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. వీడియో తీయడానికి కూడా ఎవరు లేరు, ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఒక హ్యాండ్తో కుక్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా కష్టంగా అయ్యింది. ఇంకా ఫైనల్లీ అయితే రైస్ అంతా కలిసిపోయిందండి. బాగుంది టేస్ట్, స్మెల్ కూడా బాగా వస్తుంది. మీరు సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఒక 2 మినిట్స్ 5 మినిట్స్లో అయిపోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్ అనేది చేయనండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకే, బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ రెసిపీ అనేది ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.